హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడు ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 408 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి విటల్ ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 14th and 15th June 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ రెండు రోజులు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలో, ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి విటల్ థెరపటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 47B/2, స్ట్రీట్ నెంబర్ 4, ఫేస్ 1, IDA, చర్లపల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే QA డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎం ఫార్మా, బి ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే డాక్యుమెంటేషన్, QA, వాలిడేషన్, చేంజ్ కంట్రోల్, ఇన్సిడెంట్ అండ్ డివియేషన్, హ్యాండ్లింగ్ ఆఫ్ మార్కెట్ కంప్లైన్స్, ఆడిట్, ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్ మరియు ఫైనల్ గా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఖాన్ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో విటల్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి kasimkhanpathan@gmail.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా QA డిపార్ట్మెంట్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి SMS ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 14th and 15th of June 2019 అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలో, ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 24B, 36 and 37, SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాచ్పల్లి, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేరే అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. సో ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీనికి కావాల్సినటువంటి పొజిషన్ విషయానికి వస్తే కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ, ఎంఎస్సీ మరియు బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 vacancies కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది SMS ఫార్మ్
ఫార్మా వాళ్ళు అడుతున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా పాయింట్ చేసుకున్నటువంటి క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎస్ఎంఎస్ ఫార్మా వాళ్ళు అడుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫర్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 15 జూన్ 2019 జరుగుతుంది అని చెప్పొచ్చు, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ వెన్యూ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, హానర్ కార్పొరేట్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ ఎర్రగడ్డ హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళెడుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 12 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సీ మరియు ఎంఎస్సీ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే నాలెడ్జ్ ఆన్ జిఎంపి ఇన్ ఏపీఏ బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ మరియు ఎంఎస్సీ వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆన్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళెడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 to 15 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ బీకామ్ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి ఓవరాల్ వేర్ హౌస్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టిఎస్డి చూసుకున్నట్లయితే వీళ్ళెడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 10 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ మరియు ఎంఎస్సీ వాళ్ళు మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే నాలెడ్జ్ అండ్ బాటిల్ నెక్స్ కెపాసిటీ లిమిటేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి హానర్ ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కింద అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్ చూసుకున్నటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హానర్ ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి info@hanarlab.com అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సాయి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫర్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 15 జూన్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ మరియు యూటిలిటీ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళెడుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 8 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనం అనదర్
అదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఎంఎస్సీ వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఏఎం అండ్ డిఎం కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 13 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది క్యూసీ కావాల్సినటువంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ కింద మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి యూటిలిటీ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ వాళ్ళను, అది కూడా మెకానికల్లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఏఎం అండ్ పిఎం కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 8 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి అటు ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ మరియు యూటిలిటీ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ 15th జరుగుతున్నాయి కాబట్టి వెన్యూ విషయానికి వస్తే ఆఫీసర్ L4 01 and 02, SLN టెర్మినస్, సర్వే నెంబర్ 133, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెనో అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి బీదర్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సాయి లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మ ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫోర్స్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sandeep.m@sailife.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అటు ప్రొడక్షన్ కి, ఇటు క్యూసీ కి, అట్ ద సేమ్ టైం యూటిలిటీ అండ్ మెయింటెనెన్స్ కావాల్సినటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్ లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.